చెప్పింది, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కేసీఆర్ మంచి పని చేస్తున్నాడు, ఈ దేశం మొత్తానికి పనికొచ్చే పని కేసీఆర్ చేసి చూపించిండు, మూడేళ్లంటే మూడేళ్లనే మంచి నీళ్ళు ఇచ్చిండు, 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు, 19,000 కోట్లు కేంద్రం నుంచి ఆయనకు గ్రాంట్ ఇవ్వాలి దీనికి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా 1,000 రూపాయలు మనకి ఇవ్వలేదు. మిషన్ కాకతీయలో 20,000 కోట్లు ఖర్చు పెట్టిండు, 5,000 కోట్లన్న కనీసం ఇవ్వండి కేసీఆర్కి అని చెప్పి వాళ్ళు చెప్తే కూడా 5 రూపాయలు ఇవ్వలేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిండు? అంతేకాదు, ఇవాళ మనం 24 గంటల విద్యుత్తును ఏదైతే ఇచ్చుకుంటున్నామో, తెలంగాణ రాష్ట్రం వచ్చేనాడు వారాల తరబడి విద్యుత్ లేదు మనకు, వారాల తరబడి కరెంటే లేకుండా చీకట్లో ఉన్నాయి మన గ్రామాలు. ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో మన ఇంట్లో కిరసనాయి దీపం లేకుండా, కన్నీళ్ళు లేకుండా మనం ఒక్కరు చూడలేం, దీపం పెట్టుకోకుండా ఒక్కరు చూడలేం. కానీ ఇవాళ అద్భుతంగా 24 గంటల కరెంటుతోనే ఉన్నాం. ఆ కరెంటు తేవడానికి, ఈ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు కొత్తలు వేయడానికి 40,000 కోట్లు ఖర్చు పెడితే, అందులో 4,000 కాదు కదా, 400 కోట్లు ఇవ్వలేదు, 40 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇస్తాడు. అంతేకాదు, ఇవాళ ఈ కరెంటు శాశ్వతంగా పోకుండా ఉండాలి, కరెంటు బయట నుంచి బాధ అక్కడ లేదు మనకు, కొంటే కూడా వాడు భయపెట్టిస్తున్నాడు, కేంద్రం నుంచి మనకు ఇవ్వనీయకుండా ఆపుతున్నాడు, మనది మనమే చేసుకోవాలి, ఎవడి మీద ఆధారపడి ఉండొద్దని చెప్పి మన జిల్లాలోనే దామరచర్లలో బ్రహ్మాండంగా 30,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తుంటే దానికి 30,000లో 3 కోట్లు కూడా ఇవ్వలేదు, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇస్తాడు. ఇది మోడీ అమిత్ షా చేస్తున్న పని. ఆఖరికి ఇక మన ఆకలి లేదు, మన దప్పిక లేదు, మనం చూడలేదు, కనీసం బళ్ళు పెట్టుకోవడానికి 1,000కి పైగా ఇవాళ మనం ఆశ్రమ పాఠశాలలు పెట్టి ప్రతి పిల్లవాడి మీద 100,000 ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా మన పిల్లల్ని ప్రభుత్వం నుంచి చదివించాలని చెప్పి సంవత్సరానికి 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా ఇవ్వడు మోడీ. ఆఖరికి ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ దవాఖానలకు పోయి అక్కర్లేని ఆపరేషన్లు పాలై దెబ్బతింటున్నారు, ప్రభుత్వ దవాఖానలను బాగు చేసుకుందాం, ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసుకుందాం, మనం డాక్టర్ల సంఖ్య పెంచుకుందాం, డాక్టర్లను ఎక్కువ మంది చదివిద్దామని చెప్పి 16 మెడికల్ కళాశాలలు కొత్తవి తీసుకొస్తే ఒక్కదానికి కూడా 1 రూపాయి ఇవ్వలే. నల్గొండ జిల్లాలో ఇవాళ అద్భుతంగా మనకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల కావచ్చు, సూర్యాపేట మెడికల్ కళాశాల కావచ్చు, ఎక్కడ కూడా నిమ్స్, అక్కడ మన నిమ్స్ కావచ్చు, ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వలేము మోడీ. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఇస్తాడు. ఇవన్నీ పోయినాయి. ఇవాళ మనం ఏదైతే 2,000-3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామో, ఆ 2,000-3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది దాదాపు 15,000 కోట్లకు పైగా, అందులో 1,500 కోట్లు కూడా ఇవ్వలేము మోడీ ఇవ్వడు. ఇవన్నీ వదిలిపెడదాం. రోజు వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నా, మతం గురించి గుళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్నా, మేమేదో రామాలయం కడదామని 30 ఏళ్ల నుంచి మనల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంటున్నా, దానికి సంబంధించి కూడా దాదాపు 1,000 కోట్లు పెట్టి కేసీఆర్ గారు అద్భుతమైన యాదాద్రి ఆలయ నిర్మాణం చేస్తే, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన గుడి నిర్మాణం చేస్తే 1,000 కోట్లలో 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు ఇవ్వలే, 1 కోటి కూడా ఇవ్వలే మోడీ. చివరికి వాళ్ళు చెప్పే దానికి కూడా 1 కోటి, దేవుడికి కూడా 1 కోటి ఇవ్వని మోడీకి రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇవ్వడానికి చేతులు వచ్చినాయి. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, మన మునుగోడు ప్రజల తరఫున, ఇవాళ ఈ గూడాపూర్ ప్రజల సాక్షిగా నేను అడుగుతున్నా, మోడీ గారు మీరు కేవలం రాజకీయ కొరకే కాకపోతే, మీరు కేవలం కుట్రతోని ఇవాళ తెలంగాణలో కేసీఆర్ను ఆపాలని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని,
పచ్చడి పంట పొలాలతోనే అద్భుతంగా విరసిల్తున్న తెలంగాణలో మంటలు లేపాలని చెప్పి నీ కుట్ర కాకపోతే ఎందుకు తీసుకొచ్చావు ఈ ఉప ఎన్నిక? మేము ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల తరఫున, మునుగోడు ప్రజల తరఫున. ఆ 18,000 కోట్ల రూపాయలు నువ్వు రాజగోపాల్ రెడ్డికి ఏదైతే ఇచ్చినవో కదే 18,000 కోట్ల రూపాయలు మా మునుగోడు అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వు, మా మునుగోడు రాజగోపాల్ మా కూసుగుళ్ళ ప్రభాకర్ రెడ్డికి పోటీ కూడా పెట్టాం మేము అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము కూసుగుళ్ళ ప్రభాకర్ రెడ్డితో నామినేషన్ కూడా వేయించాం. మేము ఏకగ్రీవంగా నీకే ఇస్తాం, ఇస్తావా తెస్తావా తీసుకురా. 18,000 కోట్లు తీసుకొచ్చి మా మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వు, ఒక్క రూపాయి లేకుండా ఒక చిన్న ఇస్తూ లేకుండా అభివృద్ధికి సహకరించు, లేదా నీకు ఒక్క మునుగోడుకి ఇవ్వడానికి చేత కాకపోతే వెనుకబడ్డ మన నల్గొండ జిల్లాకి ఇవ్వు, కనీసం 18,000 కోట్ల రూపాయలు మేము టీఆర్ఎస్ అభ్యర్థి పోటీలో పెట్టాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీ రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాం, వస్తారా ముందుకు రండి. మాకు రాజకీయాలు లేవు, మేము 10 సీట్లు గెలవాలని మాకేం కోరిక లేదు. కానీ నువ్వు చేస్తున్నాడు కుట్ర, ఎందుకు కుట్ర చేస్తున్నాడు మోడీ అర్థం చేసుకోవాలి. ఇవాళ గుజరాత్లో రైతులను చూసి మోడీ భయపడుతున్నాడు, గుజరాత్లో పెద్ద మనుషులను చూసి మోడీ భయపడుతున్నాడు, గుజరాత్లో వికలాంగులు ఎదురైతే మోడీ భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళందరిలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఒక రైతు కనబడితే ఈ రైతు నన్ను ఎక్కడ అడుగుతాడో, తెలంగాణలో కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తున్నాడా రైతు బంధు, మోడీ గారు నువ్వెందుకు ఇవ్వవు నాకు 25 ఏళ్ల నుంచి నీకే రాజ్యం ఇచ్చినాం కదా, కేవలం కేసీఆర్కు రాజ్యం ఇచ్చి 8 ఏళ్ళు అయింది, కానీ నీకు రాజ్యం ఇచ్చి 25 ఏళ్ళు అయింది, ఎందుకు ఇవ్వవు నువ్వు గుజరాత్లో మాకు ఎకరానికి 10,000 రైతు మద్దు రైతు బంధు పథకం అడుగుతున్నారు? ఒక పెద్ద మనిషి అడుగుతున్నాడు, కేసీఆర్ 2,000 రూపాయలు ఇస్తున్నాడు పెన్షను, నువ్వు ఎందుకు 600 ఇస్తున్నావు నాకు 15, మాకు 2,000 ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నారు. ఒక దివ్యాంగుడు అడుగుతున్నాడు మోడీని, ఒక వికలాంగుడు అడుగుతున్నాడు, కేసీఆర్ 3,000 ఇస్తున్నాడు ఎట్లా, నువ్వెందుకు 500 ఇస్తున్నావు ఇక్కడ మాకు అని చెప్పి. ఇవాళ గుజరాత్లో 500 600 పెన్షన్ తప్ప మనలాగా 2,000 3,000 పెన్షన్లు లేవు.